ఎండాకాలంలో రక్తదానం చేయొచ్చన్నారు. ఎండలు మండిపోయే పరిస్థితి, 40 డిగ్రీల ఎండల్లో మనకేమన్నా రక్తం ఇస్తే పడిపోతామన్న ఒక భయం. వేసవిలో బ్లడ్ బ్యాంక్ లో రక్త నిల్వలు ఉంటాయంటారా? రక్త నిధులు రక్త కొరతని ఎలా అధిగమిస్తాయి అనేది చాలా ప్రశ్నార్థకం వాస్తవంగా. ఎందుకంటే ఈ సమయంలో హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఎంత్రీ న్యూస్. మీరు బ్లడ్ డొనేట్ చేస్తున్నారా? చేయట్లేదా? మరి ఇక నుంచి చేయండి. ఎందుకంటారా, ఒకరికి రక్తదానం చేయడం వల్ల ముగ్గురి ప్రాణాలు కాపాడవచ్చు. ప్రాణాన్ని నిలిపేందుకు బ్లడ్ బ్యాంకుల్లో తగినంత రక్త నిల్వలు నిత్యం అందుబాటులో ఉండాలి. లైవ్ రక్తదానాలకు మోటివేట్ చేయాలి. అలాగే రక్తదానం వల్ల కలిగే ప్రయోజనాలు ప్రజలకు అవగాహన కల్పించే విధంగా చేయాలి. మరి రక్తదానం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో, ఎండాకాలంలో రక్తదానం చేయవచ్చా, వేసవిలో రక్త కొరతను ఎలా అధిగమించాలి, రక్తదానం చేసిన తర్వాత ఎలాంటి ఆహారం తీసుకోవాలనే అంశాలను నోవా బ్లడ్ బ్యాంక్ అడ్మినిస్ట్రేటర్, శివాజీ యూత్ ఫౌండేషన్ చైర్మన్ మోపూర్ భాస్కర్ నాయుడు గారు మన ముందున్నారు. మరి వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం భాస్కర్ నాయుడు గారు. ఎంత్రీ ప్రేక్షకులకు నమస్కారం. భాస్కర్ నాయుడు గారు, రక్తదానం ఆవశ్యకత ఏంటి? ఎండాకాలంలో రక్తదానం చేయొచ్చంటారా? రక్తదాన ఉద్యమంలో సుమారు 23 సంవత్సరాలుగా ఈ జిల్లాలో, రాష్ట్రంలో దాని మీద అవగాహన కలిగిస్తూ వందలాది మంది దగ్గర రక్తాన్ని సేకరించి వేలాది మందికి, లక్షలాది మందికి అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాము. అలాగే ప్రతి సంవత్సరం వేసవకాలం రక్తదానం, దీని మీద ఎప్పుడు కూడా మనకు ఒక ప్రశ్నార్థకం మిగులుతుంది. ఎందుకంటే వేసవకాలం వచ్చేటప్పటికీ పరీక్షలు స్టార్ట్ అవ్వడం, అందరి ఇళ్లలో కూడా వాళ్ళ పిల్లలను చదివించుకుంటూ బిజీగా ఉండడం, ఎండలు మండిపోయే పరిస్థితి, 40 డిగ్రీల ఎండల్లో మనకేమన్నా రక్తం ఇస్తే పడిపోతామన్న ఒక భయము, అలాగే పూర్తి స్థాయిలో వర్క్లో ఉండిపోవడం, విలేజ్ల్లో కోతలు, ఒక పక్క కళ్ళు, రకరకాల కారణాల వల్ల ఎండాకాలంలో రక్తదాతలు చాలా వరకు తగ్గే పరిస్థితి వాస్తవం కనిపిస్తుంది. కానీ ఈరోజు రక్త నిధులలో ఎండాకాలంలో రక్తం లేకపోతే చాలా ప్రమాదకరమైన పరిస్థితి ఉంది. ఎందుకంటే చాలామంది ఎండాకాలంలో హృదయ రోగులైతేమి, అలాగే ప్రసవ వేదనతో బాధపడేవాళ్ళైతేమి, ప్రతి నెల రక్తం ఎక్కించుకునే తలసిమియా, హిమోఫియా రోగులైతేమి, అలాగే ప్రమాదం మనకు జరిగిరాదు. ఈరోజు రోడ్లు పెరిగాయి, రవాణా పెరిగింది, జనాలు పెరిగారు కాబట్టి ఎన్నో యాక్సిడెంట్ జరుగుతున్నటువంటి ఇలాంటి తరుణంలో అది ఎండాకాలమా వానాకాలం అని రక్తానికి ఏముండదు. ఖచ్చితంగా ఎండాకాలంలో కూడా పూర్తి స్థాయిలో రక్తదాతలు సహకరిస్తేనే మనకు ఈ రక్తదాన ఉద్యమాన్ని మనం ముందుకు తీసుకెళ్తాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎండాకాలంలో కూడా 4 నెలలకు ఒకసారి మీకు వీలున్న సమయంలో రక్త నిధులకు వచ్చి రక్తదానం చేయడం చాలా శ్రేయస్కరం. అలాగే మీ పరిసర ప్రాంతాల్లో కానీ, మీ చుట్టుపక్కల కానీ ఎక్కడైనా సరే రక్తదానం కార్యక్రమాలు జరిగినప్పుడు, రక్తదాన శిబిరాలు జరుగుతున్నప్పుడు అక్కడికెళ్ళైనా శ్రేయస్కరంగా డాక్టర్ల సూచనలతో పూర్తి మన టెక్నీషియన్ల పర్యవేక్షణలో మీరు రక్తదానం చేయడం పూర్తి స్థాయిలో శ్రేయస్కరం. వేసవిలో బ్లడ్ బ్యాంకులో రక్త నిల్వలు ఉంటాయంటారా? ఎండాకాలంలో రక్త నిధులు రక్త కొరతని ఎలా అధిగమిస్తాయి అనేది మీద చాలా ప్రశ్నార్థకం వాస్తవంగా. ఎందుకంటే ఈ సమయంలో కళాశాలన్నీ పూర్తిగా క్లోజ్ చేసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా బయట రక్తదాన శిబిరాలు పెట్టడానికి భయపడుతున్న ఇలాంటి తరుణంలో స్వచ్ఛంద రక్తదాతల మీదే ఎక్కువగా రక్తనిధులు ఆధారపడుతున్నాయి. అలాగే పేషెంట్లు, వాళ్ళ బంధువులు రక్తానికి అవసరమైనప్పుడు కూడా వాళ్ళు కూడా చాలా వరకు మోటివేట్ చేసి రక్తనిధులు వాళ్ళ దగ్గర కూడా రక్తాన్ని స్వీకరిస్తారు. యాక్చువల్గా రక్తనిధులు ఇప్పుడు కూడా స్వచ్ఛంద రక్తానికే పూర్తి స్థాయిలో పనిచేయాలి. ఎందుకంటే రీప్లేస్మెంట్గా పెద్దగా విషయం ఉండదు. ఎందుకంటే వాళ్ళు వచ్చినప్పుడు, వాళ్ళ అవసరానికి వచ్చినప్పుడు మీరు రక్తం ఇస్తే మేము రక్తం ఇస్తాం అనే కాన్సెప్ట్ కాకుండా స్వచ్ఛంద రక్తదాతలు కూడా ఎప్పుడూ శ్రేయస్కరం. వాళ్ళు సంవత్సరానికి 4 సార్లు రక్తదానం చేయొచ్చు కాబట్టి వాళ్ళ రక్తం ఎప్పుడు కూడా శ్రేయస్కరంగా ఉంటుంది. మనం రక్తదానం చేస్తున్నాం, మంచి ఆహార నియమాలు పాటిస్తూ వాళ్ళు చాలా సిస్టమేటిక్గా ఉంటారు కాబట్టి స్వచ్ఛంద రక్తాన్ని ఎప్పుడు కూడా రక్త నిధులు ప్రోత్సహించాలి. ఇలాంటి సమయంలో
రక్త నిధుల్లో రక్త నిల్వలు తగ్గడం వాస్తవం. కానీ స్వచ్ఛందంగా మనం ఫోన్లు చేసి చాలామంది ఎంకరేజ్ చేసి ఆల్రెడీ సెలవుల్లో ఇంట్లో విశ్రాంతి తీసుకున్నటువంటి ఎంతోమంది టీచర్లు మేధావులు చాలామంది కూడా ఉంటారు, వాళ్ళందరూ కూడా మనం ఇలాంటి సమయంలో రక్త నిధుల వైపు మళ్ళిస్తే ఖచ్చితంగా కూడా రిజల్ట్ పూర్తిస్తాయి రిజల్ట్ ఉంటుంది. నో బ్లడ్ బ్యాంక్ అదే పరిస్థితిలో ఈరోజు యువత ముందుకొచ్చి స్వచ్ఛందంగా రక్తదానం చేయడం హర్షణ తగ్గ విషయం. మాకున్నటువంటి ఎన్నో స్వచ్ఛంద సేవా సంస్థలు ఈరోజు మాకు ఫుల్ పూర్తి స్థాయిలో ఎండాకాలం కూడా సపోర్ట్ చేస్తున్నాయి. కాబట్టి ఈరోజు మేము రక్త నిధిని పూర్తి స్థాయిలో ఎక్కడ అవసరం కూడా నడపగలుగుతున్నాం. ఈ జిల్లా నలుమూల నుండి ఎక్కడి నుంచి ఏ హాస్పిటల్ నుంచి ఫామ్ వచ్చినా కూడా నోవా బ్లడ్ బ్యాంక్ వచ్చిన తర్వాత మ్యాక్సిమం రక్తం లేదు అని తిరిగి పంపించకుండా ఉండడానికి మేము పూర్తి స్థాయిలో ప్రయత్నిస్తాము. అందుకు మాకు సహకరిస్తున్నటువంటి ప్రతి రక్తదాతకి, మోటివేటర్కి, రక్తదాతలందరికీ కూడా పాదాభివందనం తెలియజేసుకుంటున్నాము. రక్తానికి ప్రత్యామ్నాయం ఏమైనా ఉందా? ఈ సృష్టిలో రక్తానికి ప్రత్యామ్నాయం లేదు. రక్తం చెట్లకు గాయదు, భూమిలో పండదు, వర్ష రూపంలో రాదు. ఆరోగ్యవంతమైనటువంటి మానవుడు స్వచ్ఛందంగా రక్తదానం చేసేది మాత్రం మనం చేయగలుగుతాం. కాబట్టి ఎండాకాలంలో రక్తదానం చేసిన తర్వాత ప్రత్యేకంగా ఎలాంటి ఆహార నియమాలు పాటించాలంటారు? రక్తదానం చేసిన తర్వాత ఎండాకాలంలో ప్రత్యేకించి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటంటే, ఏదైనా సరే జంక్ ఫుడ్ వెంటనే తినకుండా, అలాగే కూల్ డ్రింక్స్ జోలికి పోకుండా, అలాగే శీతల పానీయాలు, టెంకాయ నీళ్లు, కూల్ డ్రింక్తో మళ్ళీ ఒక జ్యూస్ లాంటివి తీసుకొని మీరు సేదతీరవచ్చు. ఒక అరగంట రెస్ట్ తీసుకుంటే మళ్ళీ మీ ఏదైతే ఉందో ఆ పనిలో పూర్తి స్థాయిలో ఉండవచ్చు. కనుక రక్తదానానికి ఎండాకాలానికి ఎలాంటి సంబంధం లేదు తెలియజేసుకుంటూ, మరొకసారి ఎక్కడైనా సరే రక్తదాన ఉద్యమంలో ఎలాంటి అవసరాలు ఉన్నా కూడా పూర్తి స్థాయిలో నోవా బ్లడ్ బ్యాంక్ 24x7లో పనిచేస్తూ తెలియజేసుకుంటున్నాను. భాస్కర్ నాయుడు గారు, రక్తదానంలో నేటి యూత్ సపోర్ట్ ఎలా ఉందంటారు? అలాగే రక్తదానం నేటి యువత పాత్ర వాస్తవంగా 18 సంవత్సరాల నుండి 65 సంవత్సరాలు లోపు కలిగిన వయసు కలిగిన వాటిమే రక్తదానం చేయాలి. 45 కేజీల పైన బరువు కలిగి 18 కనీసం 12.5 గ్రామ్స్ పూర్తి స్థాయిలో వాళ్ళకి పర్సంటేజ్ ఉంటే రక్తదానం తీసుకుంటాం. గడిచినటువంటి ఆ మధ్యకాలంలో జాండీస్ కానీ, మలేరియా కానీ, టైఫాయిడ్ కానీ, కుక్కకాడ ఇంజెక్షన్ వేయించుకోవడం కానీ, మేజర్ ఆపరేషన్ కానీ, ఆస్మా, దగ్గు, లివర్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఫిట్స్ రావడం, అమ్మవారు రావడం ఇలాంటి వ్యాధులు ఏమి లేకుండా ఒక రక్తదాత పూర్తి స్థాయి ఆరోగ్యంగా ఉన్నప్పుడే మేము రక్తాన్ని సేకరిస్తాం. కాబట్టి యువతలో పూర్తి స్థాయి ఆరోగ్యవంతులు ఈ రక్తదాన ఉద్యమంలో పూర్తి స్థాయిలో పనిచేయబట్టే ఇన్నాళ్ళు ఈ రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ, జిల్లాలో కానీ, మన నెల్లూరులో కానీ రక్త నిధులు ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా ఉన్నాయంటే కేవలం స్వచ్ఛంద రక్తదాతల వల్లని మనం మరొకసారి తెలియజేసుకుంటూ, రక్తదానం చేయండి, ప్రాణదాతలకండి, రక్తం ఇవ్వకుండా మరణించకు, రక్తదాతగా జీవించు, కత్తి కన్నా కలం మిన్న, రక్తపాతం కన్నా రక్తదానం మిన్న. ఓకేనండి, నేటి పరిస్థితుల్లో రక్తదానంపై ఉన్న అపోహలను తొలగిస్తూ, నేటి యువతను మోటివేట్ చేస్తూ మీరు తెలియజేసిన మంచి విషయాలకు మా ధన్యవాదాలు భాస్కర్ నాయుడు గారు. నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్. సో ఇదండి ఇవాటి ఇంటర్వ్యూలో మనం తెలుసుకున్న మంచి విశేషాలు. భాస్కర్ నాయుడు గారు చాలా గైడ్గా చాలా విషయాలు మనకు చెప్పారు. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వచ్చేసాను. అంతవరకు సెలవు. నమస్కారం. విశ్వప్రియ. బ్లడ్ వస్తుంది, బయటకు వచ్చిన తర్వాత మిషన్ ఎలా వర్క్ చేస్తుంది అంటే దాంట్లో ఉంటే తెల్ల రక్త కణాలను మాత్రమే, ప్లేట్లెట్స్ అనే తెల్ల రక్త కణాలను మాత్రమే సపరేట్ చేసేసి మిగతా రక్త భాగాలన్నింటినీ వెనక్కి డోనర్లోకి పంపించేస్తుంది. దీనివల్ల ఉపయోగమైందంటే అట్ ఏ టైం 50-60,000 కణాలని ఒకసారి పేషెంట్కి ఎక్కించవచ్చు. దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఒకే మనిషి రక్త కణాలు సేమ్ గ్రూప్ ఎటువంటి ఇన్ఫెక్షన్స్ కానీ ఇంకేదైనా ఇరవై ఫ్లోర్ యాంటీబాడీస్ అనేది కానీ ఏం లేకుండా
ఒకే ఒక మనిషి నుంచి వచ్చిన రక్తకణాలే ఒక పేషెంట్కి రకరకాల వ్యక్తుల నుంచి కాకుండా ఎక్కువ అమౌంట్లో వస్తాయి కాబట్టి సేమ్ ఓన్లీ ప్లేట్లెట్స్ అంటే ప్లేట్లెట్స్ మాత్రమే ఉంటాయి దాంట్లో. ఇంకా అదర్ ఇంక ఎటువంటి రక్త భాగాలు ఏమి ఉండవు కాబట్టి ఇది నన్ను అడిగితే చాలా సేఫ్ సైడ్ అనమాట. ఎందుకంటే ఎక్కువగా ఉంటే వాళ్ళని తీసుకుంటాము. 2.5 lakhs కణాలు పైబడి ఉన్న డోనర్ దగ్గర మాత్రమే ఈ ప్లేట్లెట్ ఎఫెరిసిస్ అనే ప్రాసెస్ ని చేస్తాము. రక్త భాగాలను టెస్ట్ చేసి టెస్ట్ చేయనివి విడివిడిగా రెఫ్రిజిరేటర్లో 2 to 4 degrees centigrade మనం నిల్వ చేస్తాము. ఆ నిల్వ చేసే రక్త భాగాలు టెస్టెడ్ బ్లడ్ అన్టెస్టెడ్ బ్లడ్ అనేది ఇది ఏమంటే టెస్ట్ చేసిన బ్లడ్ దీని టెంపరేచర్ ఈ టెంపరేచర్ టెస్ట్ చేస్తాము మనం. దీంట్లో ఓన్లీ క్యాంప్ నుంచి కానీ బ్లడ్ డొనేషన్ అయిపోయిన తర్వాత వచ్చిన తర్వాత స్క్రీనింగ్ జరిపిన తర్వాత అది ఓకే అని అనుకుంటే 5 రకాల స్క్రీనింగ్స్ చేస్తాం మనము. హెచ్ఐవి హెచ్పిఎస్ఏజి ఎక్స్ఈవి విడిఆర్ఎల్ ఎన్పి మలేరియల్ పారాసైట్ ఇవన్నీ ఉన్నాయా ఏమైనా ఉంటే అటువంటి వాటిని తీసి పక్కన పెట్టేసి డిస్చార్జ్ దాంట్లో వేసేసి మిగతా వాటిని ఇంకా స్టోర్ చేసుకుంటాం గ్రూప్ వైజ్. ప్లేట్లెట్ ఇంక్యుబేటర్ అంటారు దీన్ని. ప్లేట్లెట్ ఇంక్యుబేటర్ లేదంటే అజిటేటర్ ఉంటుంది. ప్లేట్లెట్స్ ఎప్పుడు అజిటేషన్ మోడ్లో ఉండాలి అంటే జస్ట్ అది మూవ్ అవుతూ కదులుతుంటుంది. ఎప్పుడంటే ప్రజెంట్ ప్లేట్లెట్స్ లేవు కాబట్టి ఆఫ్ చేస్తున్నాం దాన్ని. ఇది 22 degrees centigrade మెయింటైన్ చేసుకుంటూ ఉంటుంది తన ఇంత తానే మెయింటైన్ చేసుకుంటుంది. మిగతా బ్లడ్కి అయితే 4 to 6 degrees centigrade ఉండాలా టెంపరేచర్. అజిటేటర్కి ఏంటంటే రూమ్ టెంపరేచర్ 22 degrees centigrade ఉండాలా. దీనే ప్లేట్లెట్ ఇంక్యుబేటర్ అని అంటారు. -30 degrees -70 degrees -80 degrees centigrade ఉంటాయి. ప్లాస్మా దీని ఫ్రోజన్ కండిషన్లో 3 to 5 years వరకు మనం స్టోర్ చేసుకుంటాము. అది ఎవరైనా పేషెంట్స్కి ప్లాస్మా ఎక్కించాలి హార్ట్ సర్జరీస్ అప్పుడు లేదంటే ఏదైనా ఇన్ఫెక్షన్స్ అప్పుడు బర్నింగ్స్ అప్పుడు అట్లాంటప్పుడు కావాలని అనుకుంటే ఫ్రోజన్ స్టేట్లో ఉండే వాటిని లిక్విడ్ స్టేట్లో తీసుకురావడానికి ఈ క్రయోబాత్ని యూజ్ చేస్తాము. దీంట్లో హాట్ వాటర్ ఉంటుంది కాబట్టి అంటే దానికి సపరేట్ వాడే వాటర్ కూడా సపరేట్గానే ఉంటుంది అనమాట. అది లిక్విడ్ స్టేటస్ తీసుకురావడానికి ఉపయోగపడుతుంది ప్రయోగం. నెగిటివ్ గ్రూప్స్ వచ్చినప్పుడు లేదా గ్రూపింగ్స్ చేసేటప్పుడు క్రాస్ మ్యాచింగ్ చేసేటప్పుడు కూమ్స్ క్రాస్ మ్యాచ్కి దీంట్లో సెటప్పుడు 37 degrees centigrade మనం మెయింటైన్ చేయాలి అని అంటే వాటర్ బాత్ని వాటర్ దీంట్లో ఉండే వాటర్ 37 degrees centigrade వచ్చే వరకు చూసుకొని దాంట్లో ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుతామన్నమాట. అంటే జస్ట్ మన బాడీ టెంపరేచర్ లాగా దాని లోపల హీట్ ఉంటుంది కాబట్టి ట్రాన్స్ఫ్యూషన్ సమయంలో ఎటువంటి కాంప్లికేషన్స్ ఏమన్నా వస్తాయా క్రాస్ మ్యాచ్ చేసిన వేరే వాళ్ళ బ్లడ్ ఎక్కించేటప్పుడు అని తెలుసుకోవడం కోసం కూమ్స్ క్రాస్ మ్యాచ్లో ఇది ఎక్కువ యూజ్ అవుతుంది. నెక్స్ట్ నెగిటివ్ గ్రూప్స్ని ఐడెంటిఫై చేయడంలో కూడా దీన్ని ఎక్కువ యూజ్ చేస్తారు. డిజిటల్ సెల్ కౌంటర్ దీంట్లో ఏంటంటే మనం శాంపుల్ తీసుకొని వచ్చి హెచ్బి పర్సంటేజ్ కానించి ఏ రక్త కణాలు ఏ ఎంత పర్సంటేజ్లో ఉంటాయో అన్నీ తెలుసుకోవచ్చు. ప్లేట్లెట్ కౌంట్ కానించి హెచ్సిబి హెచ్బిఎస్ఏజి పిసిబి మిస్టర్ జిఎస్ఆర్ డిఫరెన్షియల్ కౌంట్ అన్నీ తెలుసుకోవాలి. దీంట్లో అక్కడ మీకు చూపించే ఒక ఎఫెరిసిస్ మిషన్ ప్రయోజనం అట్లా దీంట్లో కూడా ప్లేట్లెట్స్ని పీసీని సపరేట్ ఈ బౌల్స్లో మనము బ్యాగ్స్ పెట్టినప్పుడు అది బాగా స్పిన్ చేస్తాం. స్పిన్ చేసినప్పుడు ఏమవుతుందని అంటే ఎర్రరక్త కణాలు బరువైన ఎర్రరక్త కణాలు అడుగు భాగానికి దిగిపోయి మధ్యలో వస్తుంది. అవి ఈ బ్యాగ్ని తీసుకుని సేఫ్టీ క్యాబినెట్లో ఉండే ప్రెషర్లో పెట్టేస్తే పైన ప్లాస్మా ప్లేట్లెట్స్ సపరేట్గా వేరే బ్యాగ్లో ట్రాన్స్ఫ్యూజ్ అయిపోతాయి ప్లాస్మా సపరేట్గా వస్తుంది. దీంట్లో వచ్చే ప్లేట్లెట్స్కి క్రయోఫ్రీజ్లో వచ్చే ప్లేట్లెట్స్కి ఇందాకే చెప్పాను 50,000 to 2,000 కణాలు మాత్రమే దీంట్లో మనం చేసే ప్రాసెస్లో వస్తాయి. ఇది -40 degrees centigrade దీంట్లో ప్లాస్మా ఫ్రెష్ ఫ్రోజన్ ప్లాస్మా అవన్నీ లిక్విడ్ స్టేటస్లో సాలిడ్ స్టేటస్లో ఉంటాయి గడ్డ కట్టేసి ఉంటాయి. అందుకే ఇందాక అక్కడ చూపించాం కదా వాటర్ బాత్ మనం లిక్విడ్ స్టేటస్లో తేవాలంటే క్రయోబాత్ అవసరం ఉంటుంది. బ్లడ్ కోసం వచ్చిన పేషెంట్ శాంపిల్స్ అండి ఆ శాంపిల్స్ కూడా 1 week వరకు స్టోర్ చేస్తాం. 1 week తర్వాత డిస్కార్డ్ చేస్తాం. మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ లో మార్చి 9వ తేదీ నుండి ప్రారంభం కాటన్ ఫెస్ట్ 2023
అద్భుతమైన డిజైన్లు, ఆహ్లాదకరమైన రంగులతో భారతదేశం నలుమూలల నుండి సేకరించబడిన అత్యుత్తమ క్వాలిటీ కాటన్ చీరలు, కరిష్మా కాటన్, మీనా కాటన్, జైపూర్ కాటన్, ధనియా కాటన్, శ్రీ కాటన్, ముంగా కాటన్, పటోలా కాటన్, పోచంపల్లి కాటన్, మంగళగిరి కాటన్, కాటన్ ప్రింట్స్, కాటన్ ప్యాచ్ వర్క్ సారీస్, మరెన్నో వేలాది రకాల కాటన్ సారీస్ తో కాటన్ ఫెస్ట్ 2023. ప్రత్యేక కౌంటర్లలో కాటన్ డ్రెస్ మెటీరియల్స్, కాటన్ ఫ్రాక్స్, కాటన్ బాబాసూట్స్, కాటన్ చుడిదార్ మరియు కాటన్ నైటీస్. సమ్మర్ షర్టింగ్స్ ప్రత్యేక కౌంటర్లలో లభించును. ఇక ఈ వేసవికి చందన వారి కాటన్ వస్త్రాలతో కూల్ కూల్ గా, హాయ్ హాయిగా విచ్చేయండి. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, నెల్లూరు.